हाय हेलो नमस्ते नवभूमि न्यूज़ की स्वागतम निंगे केगिसिना प्रजा युद्ध नौका गद्दर तन गळंतो उरूर्तलूकिंची तन पादंतो कदंतो की चेतुतो तुपाकी पट्टी ओ तरानी प्रभावितं चेसिना प्रजा युद्ध नौका गद्दर तुदि श्वास विडिचारु కొద్ది రోజుల క్రిందట ఆసుపత్రిలో చేరి తన గుండెకు గాయమైందంటూ ప్రకటన చేసిన గద్దర్ గళం మూగబోయింది. బండెనక బండి కట్టి భద్రం కొడుకు నా కొడుకు కొమ్మరన్న జర అంటూ పాడిన గద్దరన్న స్వరాన్ని స్వర్గానికి వెళ్ళిపోయారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా అంటూ తెలంగాణ మలి దశ ఉద్యమంలో గర్జించిన గద్దరన్న మనల్ని వీడి వెళ్ళిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మరణించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్. గద్దర్ ఆయన పాట పేరు. మెదక్ జిల్లా తుప్రాన్లో జన్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1997లో ఆయనపై జరిపిన కాల్పులు పెద్ద సంచలనం. పాటపై పేలిన తూటాగా ఇది చాలా కాలం జనం నోళ్లలో నానింది. అప్పటి నుంచి గద్దర్ శరీరంలో తూటాలు అలాగే ఉన్నాయి. అయినా అలు పెరగని గద్దర్ ప్రజల్లో ఉంటూనే ఉన్నారు. ఆఖరుకు మండు రెండల్లో ఇటీవల సిఎల్పి నేత బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్నారు. మా భూములు మాకే అనే నినాదం ఇచ్చారు. కాగా గుండెలో ఇబ్బంది ఉండడంతో గద్దర్ బేగంపేట శ్యామకరణ్ రోడ్లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్లో జూలై 20న చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి గతంలో గద్దర్ గుండెకు శస్త్రచికిత్స జరిగింది. 74 ఏళ్ల వయసుకు వచ్చారు. కానీ ఓవైపు ఒంట్లో తూట, మరోవైపు వయోభారం, ఇంకోవైపు గతంలో జరిగిన శస్త్రచికిత్స తాలూకు జాగ్రత్తలు పాటిస్తూనే గద్దర్ జనంలో ఉండసాగారు. ఉమ్మడి మెదక్ జిల్లా తుప్రాన్లో లచ్చమ్మ శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించారు. గద్దర్ నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్లలో చదివేవారు. ఇంజనీరింగ్ చేసిన ఆయన 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లో ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ఉద్యమ భావజాల వ్యాప్తికి బుర్రకథలు ఎంచుకున్నారు. గద్దర్ ప్రదర్శనను చూసిన సినిమా దర్శకుడు బి నరసింహారావు భగత్ సింగ్ జయంతి రోజున ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం గద్దర్ ప్రదర్శనలు సాగాయి. 1971లో బి నరసింహారావు ప్రోత్సాహంతో మొదటి పాట ఆపరా రిక్ష రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే పేరు తర్వాత స్థిరపడింది. గద్దర్ అంటే వామపక్ష ఉద్యమ భావజాలం. కానీ ఆయన కుటుంబ నియంత్రణ, పారిశుద్ధ్యము వంటి అనేక సామాజిక విషయాలపై బుర్రకథలను రూపొందించి ప్రదర్శించారు. వాటి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత అనేక పాటలు కూడా రాశారు.